नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस अंतर्राष्ट्र दोंगल मुठा अरेस्ट बंगारु आभरणालु वाहनालु स्वाधीनम पेरिगिन एरुवुल धरलु రైతన్నపై అదనపు భారం స్వగ్రామంలో ఎమ్మెల్యే ఈటల పర్యటన వ్యాపార కూలీలతో మాటామంతి సాదా సీదాగా మున్సిపల్ సమావేశం సమస్యలపై కొనసాగిన చర్చ ఇక వార్తల వివరాలు వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి కొంత బంగారంతో పాటు నేరాలకు ఉపయోగించిన బైకులు స్వాధీనం చేసుకున్నారు నిందితులకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వెల్లడించారు వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన రంజిత్ చందుర్తి మండలం ఆశిరెడ్డి పెళ్లికి చెందిన రాజశేఖర్ ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తుండేవారని తెలిపారు ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారన్నారు చోరీ చేసిన బంగారు నగలను విక్రయించే క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వారి నుండి 3 తులాల బంగారం 4 బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ చంద్రకాంత్ సిఐ అనిల్ కుమార్ ఎస్ఐలు పాల్గొన్నారు పొద్దున 9:00 వెంకటేశ్వర వీధిలో ఒక పర్సన్ జ్యువెలరీ షాప్ దగ్గర సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ తో దొరికారు అతని పేరు మల్యాళ రంజిత్ సన్ ఆఫ్ ఈరయ్య రెసిడెంట్ ఆఫ్ రామన్నపేట విలేజ్ బోయినపల్లి మండలం అట్లా ఇంకొక పర్సన్ దర్శనాల రాజశేఖర్ ఇతను ఆశిరెడ్డిపల్లి విలేజ్ చందుర్తి మండలం వీళ్ళిద్దరూ దొరుకుతారు వీళ్ళిద్దరిని ఇంట్రోగేట్ చేస్తే 3 తులాస్ గోల్డ్ చైన్ రికవరీ అయింది 2 బైక్స్ స్టోలన్ బైక్స్ రికవరీ అయింది 2 క్రైమ్ వెహికల్స్ రికవరీ అయింది ఈ బైక్స్ ములుగు డిస్ట్రిక్ట్ నుంచి వీడు దొంగతనం చేశారు అక్కడ 2 కేసెస్ రిజిస్టర్ ఒకటి చైన్ మనకు తంగలపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ కేస్ అయింది దాంతో హుజ్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు కమలాపూర్ మండలం బాహుపేటలోని రైతులతో కాసేపు ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఈటల హామీ ఇచ్చారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో హుజ్రాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు బాహుపేటలో వరి నాట్లలో నిమగ్నమైన కూలీలను కలిశారు పొలాల గట్ల వెంట నడుచుకుంటూ వారి వద్దకు వెళ్లారు కూలీలతో కాసేపు ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా స్పందించిన ఈటల వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇంకా
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా సాగింది. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తరవంతు కృషి చేస్తారని చైర్మన్ రాజేశ్వరరావు హామీ ఇచ్చారు. కోవిడ్ ఒమిక్రాన్ ఉద్రిక్త దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు, కమిషనర్ సుమన్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు విషయాలు చర్చించారు. వార్డులో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలను రూపొందించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిపారు. కరోనా ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మూడు చౌరస్తాలు, ఇంకొక చౌరస్తా అతిపెద్దది సుభాష్ చంద్రబోస్ గారి చౌరస్తాను కూడా సుందరీకరణ, దాన్ని కూడా పెద్ద ఎత్తున జరిగింది. అవే కాకుండా మా వెళ్ళిన గ్రామాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో అందరూ చర్చించి ఈరోజు పెట్టిన 19 అంశాలు కూడా ఏకగ్రహంగా తీర్మానించుకోవడం జరిగింది. ఇంకా కూడా జమ్మికుంటలో ఉన్న డెవలప్ విషయంలో తెలుస్తూ ఉన్నారు. అందరూ కూడా యువకులు పెద్దలు మా కేసీఆర్ గారి నేతృత్వంలో, మా కేటీఆర్ గారి నేతృత్వంలో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున శ్మశాన వాటికలకు కోట్లాది రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. జమ్మికుంట కొత్త పిల్లలో 1 కోటి రూపాయలు, ధర్మారం రావణపల్లిలో ఇప్పటికే కేశపురం గ్రామంలో ఆపజంపుట కూడా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెముక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కుంకుమ పూజ, స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవోకు ఆలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె టెంపుల్ ఏఈఓ, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన వారికి పలు సూచనలు చేశారు. గ్యాస్, పెట్రోల్ ధరల తరహాలోనే ఎరువుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇష్టారైతున పెరుగుతున్న ధరలు రైతులకు శరాఘాతంగా మారుతున్నాయి. దీంతో పెట్టుబడి సైతం గణనీయంగా పెరుగుతుంది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యవసాయం మరింత భారంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటికేడు పెరుగుతున్న ఎరువుల ధరలు అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. మద్దతు ధర లభించకపోవడం, ఇదే క్రమంలో ఎరువులతో సహా వ్యవసాయానికి సంబంధించిన అన్నింటికీ ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. కొన్నిసార్లు ఎరువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులు అవాక్కవక తప్పడం లేదు. ప్రతి ఏడాది ఎరువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప పంటల మద్దతు ధరల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. వ్యవసాయం కోసం రైతులు వివిధ రకాల ఎరువులు వినియోగిస్తూ ఉంటారు. వీటిలో 20-20-013, 28-28-0-013, పొటాష్, డిఏపి, యూరియా వంటి రకాలు ముఖ్యమైనవి. ఎకరాకు 3 బస్తాల యూరియా, బస్తా డిఏపి, 20-20-013 లేదా 28-28-013 బస్తా, పొటాష్ బస్తా చొప్పున వినియోగిస్తూ ఉంటారు. ట్వంటీ 20-20-013 బస్తా ధర గత ఏడాది 1,050 రూపాయలు ఉండగా ఈ ఏడాది 1,375 చేరింది. ఇదే క్రమంలో 28-28-013 ధర 1,550 నుండి 1,900, పొటాష్ ధర 1,350 నుండి 1,700 పెరిగింది. ఇది కాక డిఏపి బస్తా ధర 1,200 ఉండగా యూరియా 266గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో రసాయనాల ముడి సరుకు ధరలు పెరుగుతున్నందునే ఎరువుల ధరలు పెరుగుతున్నాయని కంపెనీలు చెప్తున్నాయి. అయితే తయారీ ధరపై 5% వరకు రేటు పెంచుకునే వెసులుబాటు కంపెనీలకు ఉండగా అంతకు మించి పెంచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పాత ధరలకే విక్రయించాలని కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడం మినహా పెరుగుదలను మాత్రం నియంత్రించలేని పరిస్థితి. ఇరవై ఇరవై సున్నా పదమూడు పొటాషు ఇవన్నీ చాలా కొంచెం తక్కువ రేట్లు ఉండేవి, ఇప్పుడు బాగా పెరిగినాయి. బయట రా మెటీరియలే బాగా పెరిగింది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇదివరకు 28-28-015-0 అనే బాబద్ది 1,550 రూపాయలు ఉండే, ఇప్పుడు 1,900 అయింది. పొటాషు కూడా 1,075 ఉండే, తర్వాత 1,350 అయింది, తర్వాత 1,700 అయింది. 20-20-013 1,200 రూపాయలు ఉండే, తర్వాత 1,250 అయింది, తర్వాత 1,300 అయింది, ఇప్పుడు నెక్స్ట్ 1,375 రాబోతుంది అని అంటున్నారు. దీంతో రైతులకు బాగా పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ రేట్లు అనేటివి పెరగట్లేదు, కానీ సరుకులకు ఈ ఫర్టిలైజర్స్ రేట్లు అనేటివి బాగా పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు బాగా ఇప్పుడు పెరిగిపోయినాయి, రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు 20-28 1,550 రూపాయలు ఉండే, ఇప్పుడు 1,900 అయింది. కొత్త స్టాక్ వచ్చింది కానీ రైతులు ఏమైనా కొంటారో కొనరో అర్థం కావడం లేదు. ఒక లారీ కొనాలంటే ఒక 6-7 లక్షలు అవుతుంది. సామాన్యులు ఫర్టిలైజర్ పెట్టడం కూడా కష్టమే ఉన్నది. పంటలు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడైతే పెట్టుబడి అయితే ఎక్కువ అవుతుందని అంటున్నారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే. కాంప్లెక్స్ ఎరువులైన 20-20-013 బస్తాకు 760 రూపాయలు, 28-28-013కి 900, పొటాష్కు 300, యూరియాకు 1,200, డిఏపికి 1,800 చొప్పున కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తోంది. కానీ ఎరువుల ధరలు పెంచిన ప్రతిసారి సబ్సిడీ ధరలు పెంచకపోవడం రైతులకు పెనుభారంగా మారుతోంది. అకాల వర్షాలతో పంటలు నష్టపోవడం, పంటలకు సరైన మద్దతు ధర దక్కకపోవడం వంటి అంశాలతో అన్నదాతలు నిత్యం సతమతమవుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఇష్టారీతిన పెరుగుతూ ఉండడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఎవరూ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదని అన్నదాతలు వాపోతున్నారు. ఈ
ఉపశమనం చేసుకోవాలి అని రైతులం అందరం కోరుకుంటున్నాం. ఇది పద్ధతి కాదు. మేము ఇక రైతుగా ఇట్లా ఈ రేట్లు పెట్టి పొటాయిస్ ఒక 1700 రేట్లు అంటే ఏం కొంటాం, ఏం చేద్దాం? గతంలో 700 వస్తా కట్టుకుండే, ఇవాళ ఎంత రేట్లు అడ్డగోలు రేట్లు పెరగడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. డీజిల్ రేట్లు పెంచేందు, పెట్రోల్ రేట్లు పెంచేందు, పెంచుకుంటూ పోతుంటే ఇవాళ ఏం కేంద్ర గవర్నమెంట్ అనేది ఎవరికి సహాయం చేస్తున్నారు? పిండి బస్తాలు తీసుకుపోదామని ఫర్టిలైజర్కి వస్తే ఈ రేట్లు పెరిగిన విషయం తెలిసినది. గతంలో 1200 ఉన్న బస్తా ఈరోజు 1700 1900 కావడం జరిగింది. ఇదే రకంగా రేట్లు కనుక ఉంటే రైతు అనే వ్యక్తి ఉరిపెట్టుకొని చావడం, మందాయి చావడం తప్ప వేరే గత్యంతరం లేదు. రేట్లు అనేటివి తప్పకుండా తగ్గించి పాత పద్ధతిలో అమ్మాలని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్గా అప్పారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. ఆఫీసుకు వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. సుల్తానాబాద్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్గా ఇక్కడ నియామకం పొందినాను. గతంలో లాగానే ప్రజలందరి సహకారంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ను సజావుగా నడిపిస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాల్సిందిగా. పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం లాలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి లగ్న పట్నం వేసి బోనాలు సమర్పించారు. ఈ నెల 19 నాగవెల్లి పట్నానికి ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చేపట్టిన పిహెచ్సి నిర్మాణ పనులను ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు మండలాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినట్టు చెప్పారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చెప్పాల గణేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని దీన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఇప్పించినందుకు వారికి రుద్రంగి మండల ప్రజల పక్షాన గ్రామ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి పనులు కూడా త్వరగతిగా పూర్తి చేసుకొని మరి రోగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మరి తెలంగాణ రాష్ట్రం మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లు పెట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. స్తంభంపల్లి అనుబంధ గ్రామంలో చేపట్టిన అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. 10 లక్షల నిధులతో టాయిలెట్స్, 3 కమాన్లతో పాటు సంద్రగిరి బస్టాండు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అంతకుముందు సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి, వైస్ ఎంపీపీ నాగయ్య పాల్గొన్నారు. ఇందులో
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో వికలాంగులు వయోవృద్ధుల ఉపకరణాల ఎంపిక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్వీవై పథకం ద్వారా వయోవృద్ధులు వికలాంగులకు అవసరమైన సహాయక పరికరాల గుర్తింపు కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్హులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెప్పదండి ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ బుచ్చమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తరపక్క కొండయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా కాలవ శ్రీరాంపూర్ మండలం కూనారంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండలం కూనారంలో రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు కృషి ఫలితంగానే తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, రైతు బంధు మండల కోఆర్డినేటర్ దేవయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టే సుజాతారవి, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డిలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు, దాదాపుగా 1157 మంది రైతులకు ఇవ్వటం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మరి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసుకుంటా ఉన్నారు. మరి గతంలో 2014 ముందు పరిస్థితి ఎట్లా ఉండేదో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి దాని నుంచి ఇవాళ మాకు ఇబ్బంది లేదు. ఇది వాస్తవంగా రైతుకు మేలు చేయాలా, రైతును ఆదుకోవాలా, రైతును ఓదార్చాలనే ఆలోచన కంటే వాళ్ళే ముందుగా మరి ఫోటోలో ఫోటో తెచ్చుకుంటా చేతులు మరి తిరుక్కుంటా దాన్ని కూడా రాజకీయం చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. ఇది ఇప్పటికైనా గమనించాలి. రైతులు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళు ఎవరు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు అవడం పట్ల ఆ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్, జెడ్పీటీసీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఉప సర్పంచ్ దుబాసి రాజు, ఎంపీపీ వంగ కరుణ, సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మా యొక్క సంఘానికి అడగగానే జెడ్పీటీసీ గారు ఒక 5 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, మా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఈ యొక్క సంఘ భవనానికి కొన్ని నిధులు అవసరం ఉంటాయి. వారు కాకుండా కానీ వారు సార్తోని కానీ ఇప్పించగలరని ఎంపీపీ గారి కృషితోని మాకు కొన్ని ఇంకా నిధులు కొన్ని మంజూరు చేయించగలరని వారికి మా సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు మానేరులో పడి మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీపీ వంగ కరుణ, సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ్, లక్ష్మణ్ అధికారులు పాల్గొన్నారు. వార్డు నెంబర్లకు అందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈరోజు లబ్ధిదారులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెట్టినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ లబ్ధిదారులకు అందరికీ నమస్కారాలు. ఇలాంటి పథకాలు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఈ ఈ గ్రామంలో ఒక ప్రమాద బీమా చెక్కు మన మండలంలో 2 వచ్చినాయి. ఒకటి లింగనపేట, ఒకటి శ్రీగాధ.
ఈ చెక్కులు అందుకున్నటువంటి వారందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకడిగా ఆదుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మన మంత్రి గారికి. పేద కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన రాజు అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య వికలాంగురాలు కావడం, పిల్లల పోషణ భారంగా మారడంతో ఒడ్డర కింగ్స్ యూత్ తమ వంతు సాయం అందించారు. బాధిత కుటుంబానికి 18,000 నగదుతో పాటు సంఘం తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రత్నం, గంగరాజం, కుమార్ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, చిన్న పిల్లలు. వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మరి దుబాయ్ ఒడ్డర కింగ్స్ యూత్ మిత్రులకు తెలియజేయంగానే మరి 18,000 రూపాయలు తక్షణమే 18,000 రూపాయలు పంపించి వాళ్ళ కుటుంబానికి అందజేయాల్సిందిగా అని నాకు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలానికి చెందిన పలువురు విద్యార్థులకు ఎఫ్టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డి స్కాలర్షిప్లు అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకు తనవంతు సాయం అందించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా వీనవంకలో స్కాలర్షిప్లు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఫ్టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి జరిగితేనే గ్రామీణ ప్రాంతవాసుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. ఏడాదికి 12,000 చొప్పున 150 మందికి స్కాలర్షిప్ అందజేశామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్, మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్, కోఆప్షన్ మెంబర్ హమీద్ పాల్గొన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన భారతదేశంలో తలసరి ఆదాయం పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు ఒక ముఖ్యం కాబట్టి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా గ్రామీణ వీరవంకలో 150 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేగాక ఇదొక మోడల్గా తయారు చేసిన తర్వాత వీనవంక మండల్, హుజూరాబాద్, కరీంనగర్ ప్రాంతంలో ఒక పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి మనకు కావలసిన ఎడ్యుకేషన్, ఇందులో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఈ కోవిడ్ తర్వాత ఇంకా క్లియర్ అయిపోయింది ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకోవడంతో పాటు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుని ఇతరులకు మార్గదర్శకంగా ఉండి డైలీ శానిటైజర్, మాస్కులు పెట్టి తప్పకుండా ఈ యొక్క ప్రక్రియను ముందుకు సాగించాలి. అధైర్యపడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ చెప్పాలి. ఎవరు చేసుకునేదో వాళ్ళు తప్పకుండా భయపడకుండా వేసుకొని ఈ యొక్క బూస్టర్ విధానం కానీ లేకపోతే డోసులు వేసుకునే విషయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాన్ని కాపాడుకొని తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని సందర్భంగా తెలియదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వంట గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఇంటి యజమానులు సిలిండర్ను బయటపడవేసి మంటలార్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పెను ప్రమాదం తప్పింది. పట్టణానికి చెందిన న్యాతరి శ్రీనివాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే దాని నుండి పొగలు, మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సిలిండర్ను ఇంటి బయటకు తరలించారు. అనంతరం మంటలను ఆర్పారు. పెను ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీకేజ్ జరిగిందని ఆరోపించారు. బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అలర్ట్ అయి ఆ గ్యాస్ తీసేసి బయటికి వచ్చి ఆ ఇసుకలో ఉన్నటువంటి ఇసుకల గ్యాస్ను పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారత్ గ్యాస్ వారికి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్లా లీకేజ్ అవుతుందంటే ఏం కాదు, నేను ఆచరిస్తా, సెట్ అయింది అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇలా గతంలో ఎన్నోసార్లు జరిగినా కూడా భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు నిర్లక్ష్యం చేస్తారు. కొంచెం ఒక 5 నిమిషాల లోపల మా కుటుంబమే ఈరోజు ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితి ఉండే, ఇల్లు కూడా మొత్తం పేలిపోయేది. ఇలా ఇప్పుడు భారత్ గ్యాస్ ఏజెన్సీపై వెంటనే చర్యలు తీసుకొని గ్యాస్ను, ఆ గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, బంగారు ఆభరణాలు వాహనాలు స్వాధీనం. పెరిగిన ఎరువుల ధరలు రైతన్నపై అదనపు భారం. స్వగ్రామంలో ఎమ్మెల్యే ఈటల పర్యటన, వ్యవసాయ కూలీలతో మాటామంతి. సాదా సీదాగా మున్సిపల్ సమావేశం, సమస్యలపై కొనసాగిన చర్చ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.